నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్లబోతున్నాం. సీఎం జగన్ కక్ష సాధింపు ధోరణితో విధ్వంస పాలన, జాతీయ ప్రయోజనాల రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఇష్టాగోష్ఠిలో తెలుగుదేశం పార్టీ అధినేత, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయం 100% ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. G20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఢిల్లీకి వచ్చిన ఆయన మంగళవారం అక్కడ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి కక్ష సాధింపు ధోరణితో పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, అందుకే ప్రజలు ఆ పాలన పట్ల ఒసిగెత్తిపోయి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తాను నిర్వహిస్తున్న రోడ్ షోకు వస్తున్న ప్రజాస్పందన ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోందని విశ్లేషించారు. గతంలో ప్రభుత్వాలు మారిన విధానాలు కొనసాగించేవారు, అందువల్ల రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కొనసాగేదన్నారు. ఇదంతా కూడా ప్లాంటెడ్ స్టోరీ అంటారు అన్నమాట. ఇక్కడ అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు జర్నలిస్టులు ఎక్కడ పత్రికలకు పనిచేస్తున్నారు, లేకపోతే అమెరికా పత్రికలకు ఏమైనా పనిచేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాకి సంబంధించిన జర్నలిస్టులు అందరూ అక్కడ ఉన్నారు అంటే ఆంధ్ర పత్రికలకే చేసేది, వాళ్ళకి రోజు పత్రికల్లో విషయం తెలియదా. ఇంకోటి ఇక్కడ ఇది ఒక మైండ్ గేమ్, ఏంటి రోజు జనాలు విపరీతంగా వచ్చేస్తున్నారు, మొన్న ఆంధ్రజ్యోతి బిగిన్ చేసింది దాన్నే ఈ నోటుతో రోజు నా సభలకు విపరీతంగా వచ్చేస్తున్నా, నా సభలకు విపరీతంగా వచ్చేస్తున్నా అంటే చంద్రబాబు గారి సభలకు తెలుగుదేశం వాళ్ళు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్టులు, జనసేన వాళ్ళు వస్తారా? కమ్యూనిస్టులు వస్తారు. ఇప్పుడు అయితే ఇంకా పూర్తిగా అధికారికంగా పొత్తు కాలేదు కాబట్టి వాళ్ళు జెండాలు పట్టుకోవట్లేదు, లేకపోతే వాళ్ళే కనబడేవాళ్ళు, మిగతా వాళ్ళు తెలుగుదేశం కాదనిపించేటువంటి ఫీలింగ్ ఉండేది అనమాట. ఇది ఒక విచిత్రమైనటువంటి అంటే ఒక మైండ్ గేమ్, మంచిదే ఇది, ఇలాంటి గేమ్స్ ఆడటం అన్నటువంటిది రాజకీయాల్లో సహజమే.